ఏస్ నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక ఈరోజు మనం నూతన నిబంధన శ్రేష్టమైనది అనే అంశం ఇరవయో భాగం ధ్యానించుకుందామండి న్యూ కవన్ సుపీరియర్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం ఈ అంశాన్ని మీరు పాటించినట్లయితే జయ జీవితాన్ని గడుపుతారు ఎందుకంటే ఈ ఈ అంశం మీద నా జీవితాన్ని కూడా నేను కట్టుకున్నాను అనమాట మోషే కర్ర ఏంటి మోషే కర్ర ఇప్పుడు మన చేతిలో దేవుడు ఒక కర్రనిచ్చారు ఒక ఇచ్చారు దేవుని యొక్క వాక్యం అన్నమాట దాని గురించి మనం ధ్యానించుకుందాము ఆత్మీయ పోరాటమేనండి ఎలా మనం ఆత్మీయ పోరాటాన్ని చేయాలి దాని కొరకు ఆయుధాలు నిన్నటి వరకు మనం ధ్యానించుకున్నాం కదా అభిషేకం ఉండాలి మనకి దేవుని యొక్క అభిషేకము అలాగే మరి స్థుతి ఆరాధన ఐక్యత ప్రార్థన ఇవన్నీ కూడా ధ్యానించుకున్నాం తర్వాత ఏసు నామంలో తర్వాత మనము సంపూర్ణ కవచాన్ని ధరించాలి ఇప్పుడు ఈ శరీరానికి మనం ఎలా ధరించామో ఆత్మకి ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలు అన్నమాట మరి యుద్ధం చేసేటప్పుడు ఎలాగైతే సైనికులు యూనిఫామ్ వేసుకొని బెల్ట్ పెట్టుకుంటారు కదా షూస్ తొడుక్కుంటారు ఖడ్గాన్ని పట్టుకుంటారు ఇప్పుడైతే గన్ అనుకోండి గన్ అలా మనం కూడా యూనిఫామ్ వేసుకొని సత్యం అనే బెల్ట్ అనమాట ఎఫ్ఈ ఆరు పది నుంచి ఇరవై అండి ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా యుద్ధం చేస్తున్నారు ఎవరితో అంటే ఆకాశంలో ఉన్న అంధకార శక్తులతో అనమాట సైతాను నరకంలో లేడండి పిచాచులు కూడా నరకంలో లేవు దర్శన గ్రంథంలో అప్పుడు ఇరవై అధ్యాయంలో యేసుప్రభు నరకంలోకి తోసేస్తారనమాట సైతాన్ ఇప్పుడు ఆకాశ మండలంలో ఉన్నాడు పరలోకాన్ని మూడవ హెవెన్ అంటారు మరి భూమి మీద మనం ఉన్న దీన్ని ఫస్ట్ హెవెన్ అంటారు ఈ ఫస్ట్ హెవెన్కి థర్డ్ హెవెన్కి మధ్యలో ఉన్న దాన్ని సెకండ్ హెవెన్ స్పిరిచువల్ వరల్డ్ అక్కడ సైతాన్ స్థావరం అక్కడ పిచాచులు ఉన్నాయన్నమాట దాన్నే పౌలు ఆకాశ మండలం అన్నాడనమాట దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు చూపిస్తారు అక్కడ దురాత్మలు సమూహాలు అంటే ఇంగ్లీష్లో చదివితే అసెంబ్లీ అనమాట ఒక స్కూల్ అసెంబ్లీలో టూ థౌజండ్ చిల్లెన్ ఉంటారు మా స్కూల్స్లో కూడా అలా అంతమంది అనమాట పిచాచులు ఒక భారతదేశం మీదే మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పిచాచులు తిరుగుతూ ఉన్నాయంట మన జీవితం భూమి మీద ఏం జరుగుతుంది అనేది పరలోకంలో ఏం జరుగుతుంది ఈ సైతాన్ రాజ్యంలో ఏం జరుగుతుంది అనేది చాలా ముఖ్యమండి ఒక మంచి జరిగింది మనకి ఒక స్వస్థత జరిగింది ఒక అద్భుతం జరిగింది అంటే పరలోకంలో దేవుడు మన గురించి ఆలోచించి మనకు ఒక అద్భుతం చేస్తున్నారు జక్కయ్య ఇంటికి ప్రభు వచ్చారు రక్షణనిచ్చారు లాజర్ని ఆయన లేపారు అంటే అది పరలోకంలో వాళ్ళు నిర్ణయించి ఏసుప్రభు పరలోక తండ్రి చిత్తం అది ప్రభు ద్వారా మరి పరిశుధాత్మ శక్తితో లాజర్ని లేపడం జరుగుతుంది అనమాట అయితే ఒక చెడు జరిగింది అనుకోనండి భూమి మీద మార్కు ఐదులో దయ్యం పట్టినవాడు ఆరు వేల దయ్యాలు దళం అంటే ఆ సమాధుల్లో ఉన్నాడనమాట అంటే అక్కడేం జరిగిందంటే దయ్యాలు అతని ఆత్మని పట్టి బంధించి అతని శరీరాన్ని సేవ్ అంటే అతని శరీరాన్ని ఈ దయ్యాలు వాడుకుంటూ ఉన్నాయన్నమాట ఒక ఈ దయ్యాలు యజమానులాగా శరీరం శరీరం దాసుడైపోతాడనమాట ఆ తర్వాత ఒక యాక్సిడెంట్ జరిగింది లేకపోతే ఒక చెడు జరిగింది ఒక పోట్లాట వచ్చింది ఇవన్నీ లేదా ఒకరు తాగారు ఇంకా అలా ఏ ఒక అలా ఏదైనా చెడు మరి జరిగింది అంటే ఆ చెడు ప్లాన్ కానీ దాన్ని క్రియ జరిపించడం సైతాన్ రాజ్యానికి అనమాట సో మనం ప్రార్థన చేసినప్పుడు మనకి తెలియకుండానే ఆత్మలో ఆ రెండవ ప్రపంచం రెండవ హెవెన్ రెండవ హెవెన్ స్పిరిచువల్ వరల్డ్లో ఉంటామన్నమాట వాటితో యుద్ధం చేస్తున్నాం కాబట్టి మనం యూనిఫామ్ వేసుకోవాలన్నమాట యూనిఫామ్ వేసుకొని సత్యం అనే బెల్ట్ నీతి అనే కవచాన్ని ధరించి దేవుని వాక్కు అనే ఖడ్గాన్ని పట్టుకొని ఆ ఖడ్గంతో మరి ఒక చేత్తో విశ్వాసం అనే డాలుని పట్టుకొని మన యుద్ధం చేయాలి అని మనం ధ్యానించుకున్నాం కదా సో ఈ ఖడ్గాన్ని దేవుని వాక్యం అనే ఖడ్గం మనం ఎలా వాడాలి ఒకసారి చూద్దాం ఇప్పుడు యుద్ధంలో చూడండి అవతల వాళ్ళు గన్స్ వాడుతున్నారంటే మనం కూడా వాడతాం అవతల వాళ్ళు ఖడ్గం వాడారంటే మనం కూడా ఖడ్గం వాడతాం అవతల వాళ్ళు మన మీద బుల్లెట్స్ వేస్తూ ఉంటే మనం ప్రార్థన చేయం కదా మనం కూడా బుల్ బుల్లెట్స్ వేయాలి యుద్ధం చేయాలన్నమాట అది ఈ ఈ జీవితం ఈ లోకంలో ఏసుప్రభుని అంగీకరించిన దగ్గర నుంచి మనకి తెలిసినా తెలియకపోయినా మనం అందరము యుద్ధ భూమిలో ఉన్నాం ప్రియ యేసుని సైనికులం సైన్య వీరులు అనమాట కాబట్టి మనం పోరాటం చేయాలి అప్పుడే గెలుస్తామన్నమాట పోరాడిన తర్వాత కదా గెలిచేది క్రికెట్ ఆడిన తర్వాత కదా గెలుస్తారు మనం పోరాటం చేయాలన్నమాట అయితే ఇప్పుడు మోషే ఎలా పోరాటం చేశాడు మోషే చేతిలో ఒక కర్ర ఉంటుంది ఎందుకంటే మోషే నలభదవ సంవత్సరం నుంచి ఎనభైవ సంవత్సరం వరకు ఫార్టీ ఇయర్స్ వాళ్ళ మామ గొర్రెలు కాస్తూ ఉంటారనమాట మిద్యాన్లో ఆ తర్వాత దేవుడు ఆయనని పిలుస్తారు ఎయిటీ ఇయర్స్ అప్పుడు ఎనభై సంవత్సరాలప్పుడు పిలుస్తారనమాట పిలిచి ఐగుప్తులో నా ప్రజల బాధలు నేను కన్నులారా చూశాను నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించుకొని రాయ్యా అని చెప్పి మోషేకి దేవుడు చెప్తారనమాట చెప్పినప్పుడు ఏముంది నీ చేతిలో అంటే నా చేతిలో కర్ర ఉంది అప్పుడు అది ఇలా కిందికి వేసే అంటే వేస్తాడు అప్పుడు అది పామైపోతుంది అనమాట తర్వాత దాన్ని తోకతో పట్టుకుంటే పట్టుకుంటాడు చాలు మోషే ఈ కర్రతో నువ్వు వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను అక్కడ నేను అద్భుతాలు చేస్తాను నా శక్తిని నేను ఫరో ముందు చూపిస్తానని చెప్తాడనమాట అప్పుడు మోషే మరి వాళ్ళ అన్నయ్య అహరోన్ తోడుగా ఉంటాడు ఇద్దరూ కలిసి రాజు దగ్గర ఐగుప్తికి వెళ్తారండి అక్కడ వీళ్ళు మాట్లాడుతుంటారు ఫరో రాజుతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా అహరోన్ చేతిలో ఆ కర్ర ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే ఆ కర్రని ఇట్లా నేల మీద వేసేస్తారు దేవుడు మమ్మల్ని పంపించారు అని అప్పుడు ఆ కర్ర ఏమైపోతుంది పాము అయిపోతుంది అనమాట చేతిలో ఉన్నప్పుడు ఆ కర్ర జీవం లేకుండా ఉంది క్రింద వేయగానే పాము అయిపోయింది అప్పుడు ఫరో ఏంటి ఇక్కడ ఏం తమాషానాన్ని తన దగ్గర తన కొలువులో ఉన్న మాంత్రికులను పిలుస్తాడు మంత్రిగాళ్ళని పిలుస్తాడు అనమాట పిలిస్తే వాళ్ళు కూడా వాళ్ళ కర్రలు ఇలా వేయగానే పాములు అయిపోతాయన్నమాట అప్పుడు చూడు అని చూస్తాడు మంత్ర అప్పుడు చూడు అంటాడు అనమాట ఫరోరాజు ఏంటి మా వాళ్ళు ఇంత మాత్రం చేయలేరా అని చెప్పి అయితే ఈ దేవుని కర్ర ఆ మంత్రగాళ్ళ కర్రలు అన్నిటిని కూడా తినేస్తుంది ఈ పాము ఆ పాములన్నిటినీ తినేస్తుంది అంటే దేవుని శక్తి ముందు ఈ మంత్రశక్తులు ఏవి పనిచేయవండి అందుకే సంఖ్యాకాండ ఇరవై మూడు ఇరవై మూడులో మంత్రతంత్రములు ఏవి ఇజ్రాయిల్ ప్రజల మీద పనిచేయవు ఇస్ నో ఇన్ ఆర్ ఎనీ డివినేషన్ అగైన్స్ ద హౌస్ ఆఫ్ జేకబ్ అంటే మన కుటుంబాలు దేవుని శక్తి ముందు ఏ మంత్రశక్తి పనిచేయదండి కొంతమంది చెప్తారు మా మీద మంత్రశక్తులు పనిచేస్తున్నాయని అవి ఏవి పనిచేయవు మన దగ్గర ఈ కర్ర దేవుని యొక్క వాక్యం ఉంటే ఈ వాక్యము ఆ మంత్రశక్తులు అన్నింటినీ కూడా తినేస్తుంది కనుక మన హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉండాలి మనం ఆ వాక్యం ప్రకారం నీతిగా జీవించాలి నీతి అనే కవచాన్ని ధరించాలన్నమాట మన జీవితం సత్యం సత్యంగా ఉండాలన్నమాట యేసు ప్రభులాగా యథార్థమైన జీవితం అన్నమాట సరే ఆ తర్వాత చూడండి ఇంకా దేవుడు చాలా అద్భుతాలు చేస్తారండి ఐగుప్తులో ఆ తర్వాత మరి ఇజ్రాయల్ ప్రజల్ని వెళ్ళిపోమని చెప్తాడు ఫరో రాజు అప్పుడు అహరోన్లు ఇజ్రాయెల్ ప్రజల్ని వాళ్ళని విడిపించుకొని ఐగుప్తు నుంచి బయటకు వచ్చేస్తారు వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు మనం నిర్గమ కాండంలో పద్నాలుగో అధ్యాయానికి వచ్చేద్దామండి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి వీళ్ళు వస్తూ ఉన్నారు కదా వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఫరో రాజుకి అతని సలహాదారులు కొలువులో ఉన్న పెద్దలు వాళ్ళు సలహా ఇస్తారు అయ్యో మన ఎందుకు వీళ్ళని వెళ్ళనిచ్చాం ఇంతమంది బానిసలు ఆరు లక్షల మంది అనమాట మగవాళ్ళు అంటే ఇరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇంతమంది బానిసలు ఒక్కసారి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళకి పని చేసే వాళ్ళు ఎవరు ఉంటారు ఎందుకు వీళ్ళని పోనిచ్చాం పదండి వెళ్ళి వాళ్ళని పట్టుకుందామని ఆరు వందల రథాలన్నమాట శ్రేష్టమైన వంట అన్ని రథాలు తీసుకొని ఫరో అతని సైన్యం బయలుదేరుతారు ఇజ్రాయెల్ ప్రజలు వస్తూ ఉన్నారు ఇలా మరి వీళ్ళు వెనకాల వస్తూ ఉన్నారనమాట వస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళకి భయం వేస్తుంది అయ్యో మోషే మీద గొనుగుతారు ఈ పరో మళ్ళా వస్తున్నాడు దానికంటే ఆయన దగ్గరే ఉంటేనే బాగుండేది కదా అని ఇంకా ముందు చూస్తే సముద్రం అనమాట అప్పుడు మోషే యాభైకి మొరపెట్టుకుంటాడు ప్రభా ముందు చూస్తే సముద్రం ఉంది వెనకాల వాళ్ళు వస్తున్నారు ఏం చేయాలి అప్పుడు ఏమంటారంటే దేవుడు మీరు జాగ్రత్తగా వినండి ఇక్కడ నాకెందుకు నువ్వు మరపెడుతున్నావు నీ చేతిలో ఏముంది కర్ర ఉంది కదా కర్ర ఎత్తు కర్ర ఎత్తి ఆ సముద్రం మీదకి నీ చేతిని చాచు ఆ కర్రని ఇలా పట్టుకొని సముద్రం మీదకి నీ చేతిని చాచు అప్పుడు సముద్రం పాయలైపోతుంది అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి చెప్పు ముందుకి నడవమని వెనక్కి ఎందుకు చూస్తున్నారు వాళ్ళు వెనక్కి చూడొద్దు ముందుకి నడవమని చెప్పు అని చెప్పినప్పుడు మోస ఏం చేస్తాడంటే కర్రని ఎత్తుతాడని కర్రని ఇలా పట్టుకొని సముద్రం మీదకి చాచుతాడు అంతే అప్పుడు సముద్రం రెండుగా పాయలుగా చిల్తుందనమాట రెండు పాయలుగా చీల్తుంది ఎంత దారి అవుతుందో తెలుసా మూడు మైళ్ళ దూరం అనమాట అప్పుడు ఒక్కొక్క వరుసలో ఆరు వందల మంది ఈవల వైపు నుంచి అవతల వైపు అనమాట ఒక్క రాత్రిలో వచ్చేస్తారు ఇలా వీళ్ళు వస్తున్నారు వెనకాల వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళు కూడా సముద్రంలోకి దిగుతున్నారు అప్పుడు వాళ్ళ ముందు ఈ ఇజ్రాయెల్ ప్రజల ముందు ఉన్న యావే దూత ఇజ్రాయేల్ ప్రజలు వెనక్కి వెళ్తాడనమాట అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ముందు ఉన్నారు మధ్యలో దూత ఉన్నాడు వెనకాల ఐగుఫ్తీలనమాట ఈ దూత చూడండి ఎలా ఉంటారో యావే దూత ముందు పరిశుద్ధాత్మని ఇజ్రాయెల్ ప్రజలకి వెలుగుని ఇస్తున్నాడు అనమాట ఇక్కడ వెనకాల ఉన్న వాళ్ళకి ఐగుప్తీలకి చీకటిని కలిగజేస్తాడు ఇంకా వాళ్ళు ఏది చూడకుండా అనమాట అంతేకాదు ఇంకా ఏమవుతుందంటే వీళ్ళు ఇట్లా మరి స ఎర్ర సముద్రంలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు అవతల వైపుకి వాళ్ళు వచ్చేస్తున్నారు అప్పుడు దేవుడు ఎలా యుద్ధం చేస్తున్నారో చూడండి నిర్గమ్మ కాణం పద్నాలుగు ఇరవై నాలుగు అండి యావే దేవుడు వేకువ జామున మేఘ స్తంభం నుండి అగ్ని స్తంభం నుండి ఐగుప్తులను చూడగా దేవుడు చూస్తున్నారు అప్పుడు వాళ్ళ రథాలన్నీ ఇసుకలోకి వెళ్ళిపోతున్నాయి ఆ నడి సముద్రంలో ఇసుకలోకి వెళ్ళిపోతున్నాయి ముందుకి కదలకుండా చేశాడంట దేవుడు వాళ్ళ రథాలు కదలకుండా చేశాడు అప్పుడు ఐగుప్తీలు అనుకున్నారంట ఏమంటున్నారంటే అమ్మో యాభై దేవుడు వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన పోరాడుతున్నారు మనం వెనక్కి వెళ్ళిపోదాం కానీ వెనక్కి కూడా వెళ్ళకుండా చేశాడండి దేవుడు వాళ్ళ రథాలు ఇసుకలోకి పోయాయి వాళ్ళు వెనక్కి కూడా వెళ్ళలేకపోతున్నారనమాట అలా అండి దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తారనమాట ఆ తర్వాత వీళ్ళు ఇంకా తెల్ల తెల్ల వారుతూ ఉంటుంది ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని ఎర్ర సముద్రంలో నడిచి పాదాలకి తడి అంటకుండా దేవుడు చూడండి ఎంత ప్రేమ వాళ్ళ పాదాలకి తడి అంటలేదండి ఆవలి తీరానికి తీసుకొని వస్తాడు వీళ్ళేమో మరి ఎర్ర సముద్రం మధ్యలో ఉన్నారు అగ్నితీయులు కానీ ఇంకా వాళ్ళు కదలేకపోతున్నారు ఇసుకలోకి వెళ్ళిపోయినాయనమాట అప్పుడు వాళ్ళని చూసి ఇంకా వీళ్ళకి భయమేస్తుందనమాట అనమాట అప్పుడు దేవుడు చెప్తారు మోషేకి ఆవల వైపుకి వెళ్ళాడు కదా ఇప్పుడు నీ మళ్ళా నీ చేతిని నీ కర్రను చాచు నీ కర్రను ఎత్తి ఎర్ర సముద్రం మీదకి చాచు మోషే వెంటనే దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు మీరు నిర్గమ్మ కాండంలో పదిహేడు సార్లు ఉంటుందండి మోషే అహరోన్లు యావే చెప్పినట్లుగా చేస్తున్నారు ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం

అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయంటే దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు అండి ప్రతి మాట ఉంది దేవుని మాట దేవుని మాటను మీరు పాటిస్తూ ఉండండి అద్భుతాలు ప్రతిరోజు మీరు చూస్తారనమాట ఇలా మోస చేయి చేస్తాడు అప్పుడు దేవుడు ఏం చేస్తారు చూడండి ఆ సముద్రం నీళ్లు పొర్లి 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 ఐగుప్తుల మీద వచ్చేస్తాయి ఆ ఐగుప్తులందరూ ఫరోరాజు ఎర్ర సముద్రంలో కూరుకుని పోతారనమాట వాళ్ళ శవాలు ఇలా కొట్టుకొని కొట్టుకొని వస్తే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు చూస్తారన్నమాట పద్నాలుగో అధ్యాయంలో అప్పుడు ఇంకా మోషే దేవునికి గీతాన్ని పాడతాడండి చాలా బాగుంటుంది నిర్గమ్మ కాండం పదిహేను అనమాట కొన్నిసార్లు నన్ను కూడా రాత్రిలో మరి ఇవిల్ స్పిరిట్స్ అటాక్ చేస్తూ ఉంటాయి కొన్నిసార్లుగా చాలాసార్లు పరిశుద్ధ ఆత్మదేవుడు లేపుతారు రాత్రి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఈ ఆత్మీయ పోరాటం అనమాట అప్పుడు నేను లేచి పద్నాలుగు పదిహేను నిర్గమ్మకాండం ఆ తర్వాత కీర్తన ముప్పై ఐదు పద్దెనిమిదో కీర్తన అండి ఆ తర్వాత అరవై ఎనిమిది తొంభై ఒకటి అలా ఒక్కొక్కటి చదువుతూ వాక్యాన్ని విడుదల చేస్తూ ఉన్నాను దేవుని యొక్క శక్తి విడుదలవుతుందనమాట కర్ర చాచడం అంటే దేవుని యొక్క వాక్యం అనే కర్ర మన నోటితో పలకడం అనమాట ఇది ఆత్మీయ పోరాటం నేను చెప్పాను నేను నా పాలి ఆంగిచో గారి గురించి కూడా వాక్యాన్ని మనం వాడాలండి నీ చేతిలో ఏమన్నారు చూడండి యాభై దేవుడు నిర్గమ్మ కాండంలో పద్నాలుగు పదిహేను వచ్చిన మోషే దేవుడిని అడుగుతాడు ప్రభు అయ్యో వెనకాల ఐగుప్తీలు వస్తున్నారు ముందైతే ఎర్ర సముద్రం ఉంది నాకెందుకు అయ్యా మొరపెడుతున్నావు నీ చేతిలో ఏముంది దాన్ని వాడు నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు ఇలా శత్రువులు వచ్చినప్పుడు మొరపెట్టానికి ఏసయ్యా అంటే ఏసుప్రభు కూడా నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను కూడా యుద్ధం చేశాను ఇప్పుడు నా తండ్రి కుడి ప్రక్కన నేను ఉన్నాను విజ్ఞాపం చేస్తూ ఇప్పుడు మీరు వాడండి ఖడ్గం మీ దగ్గర ఉంది కదా అని చెప్పేసి అంటున్నారు అనమాట అప్పుడు ఇంకా మోసయ్యి దేవునికి ప్రార్థన చేస్తాడు అంటే ప్రార్థన కాదండి కృతజ్ఞత పాట పాడతాడు అక్క కూడా పాడుతుంది మిరియా ఎందుకంటే వాళ్ళ అమ్మ అంత బాగా పెంచుతుంది అనమాట ఆ ఇటుకలు చేసుకునే బానిసల పిల్లలు వాళ్ళు మోషే మరి అహరోను ఇంకా వాళ్ళ అక్క మిరియా ఇంకా మోషే పాడుతుంటాడు మిర్యామ్ కూడా పాడుతుంటుంది అన్నమాట యావే నాకు ఆశ్రయ దుర్గము నా నాకు యావే మాకు జయాన్నిచ్చాడు నా రక్షణ దుర్గము యుద్ధశూరుడు నా కోట నా కొండ అని ఎలా అసలు సముద్రంలో దారైందో ఇప్పుడు ఈ పాటలో తెలుస్తుందండి మోస అయితే కర్ర చాచాడు కానీ సముద్రంలో ఎలా ఇంత పెద్ద దారి ఏర్పడింది మూడు మైళ్ళ వెడల్పు నీళ్ళు ఇలా గోడలాగా ఎలా నిలిచిపోయాయి ఇప్పుడు చెప్తున్నాడు యావే నీవు నీ నీ రంధ్రములలో నుంచి శ్వాసను ఊదగా నీవు శ్వాసని ఊదగా సముద్ర గర్భంలో దారి ఏర్పడింది నీవు మరోసారి శ్వాసను ఊదగా నీళ్లు పొంగి పొరలి పొరలి పరోనే అతని సైన్యాన్ని ముంచేశాయి ఇక్కడ ఈయనైతే చేయి చాచాడు కర్రని ఎత్తి పట్టుకున్నాడు కానీ యుద్ధం యావే ఎలా చేస్తున్నాడంటే ఆయన ముక్కు రంధ్రంలోంచి వచ్చిన శ్వాస సముద్రంలో చేసిందండి ఆయన మరోసారి శ్వాసను ఊదినప్పుడు ఆ నీళ్లు గోడల్లాగా ఉన్న నీళ్లు ఫరోని అతని సైన్యాన్ని సముద్రంలో ముంచేసాయన్నమాట కనుక మనము దేవుడు మనకిచ్చిన ఈ కర్ర కర్ర ముందు కర్రే ఇలా కింద వేసినప్పుడు ఏమైంది పాం ఎలా తీసుకోవాలంటే వాడకుండా ఉన్నప్పుడు ఈ వాక్యం వాక్యంలాగే ఉంటుంది కానీ మన నోటితో వాడినప్పుడు అది జీవం గల వాక్యం అయిపోతుంది అన్నమాట దానిలో జీవం ప్రవహిస్తుంది మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని నిజం చేస్తారనమాట అది అందువల్ల మనం ఈ వాక్యాన్ని ఎక్కువ వాడుతూ ఉండాలి ఎలాగైతే మోషే తన కర్రని చాచి మరి సముద్రాన్ని చీల్చాడు ఇజ్రాయేల్ ప్రజలు ముందుకు వెళ్ళారు దారి ఏర్పడింది అనమాట మనకు కూడా సముద్రం లాంటి రోజులు కదా ఎన్ని కష్టాలు కదా ఈ సమయంలో అయితే మనం ఏం చేయాలంటే మనం కూడా దేవుడు మనకిచ్చిన ఈ కర్రని వాడాలండి మరి పేదరితో ప్రభు ఏమంటారంటే మతే స్వార్థ పదహారు పదహారు నుంచి పద్దెనిమిది వరకు మీరు చూస్తే పేతురు నీ రాతి మీద నా సంఘాన్ని కడతాను నేను నీకు పరలోకపు తాలపు చేతులు ఇస్తాను నువ్వు భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది నువ్వు భూమి మీద ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది నరకలోక శక్తులు నేను జయించజాలు పరలోకపు తాలపు చేతులు అంటే అభిషేకం అధికారం అండి అధికారం అనమాట నేను నీకు ఇస్తాను తాలపు చేతులు మీరు చూడండి ఏదంటే అది పెడితే కీ లాక్ ఓపెన్ కాదు కదా తాళం ఓపెన్ కాదు కరెక్ట్ది పెట్టాలి కదా అలాగే మనం కూడా మనకి అధికారాన్ని ఏసు ప్రభు ఇచ్చారు ఈ కర్రని ఇచ్చారు దీన్ని మనం వాడాలన్నమాట కరెక్ట్గా వాడాలి ఉదాహరణకు చూడండి ఇప్పుడు అనారోగ్యం చాలామంది అనారోగ్యం కదా రోజు ఎన్నెన్నో ఫోన్స్ వస్తూ ఉంటాయి నాకు కూడా అయితే నేను ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్తానమ్మా మీరు ఇరవై మూడో కీతన చదవండి ఎందుకంటే ఇరవై మూడో కీర్తన ప్రభువే నాకు కాపరి యేసు ప్రభు మనకి కాపరిగా ఉంటే ఆయన గొర్రెల్ని తన గొర్రెల్ని ఎత్తుకుంటాడండి చేతిలోకి తీసుకొని నడిపిస్తాడు ఎష్షా నలభైలో పదకొండులో ఉంటుందన్నమాట ఆయన మందలో మనం ఉన్నప్పుడు మనకు అనారోగ్యం రాదు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను దేవుని యొక్క వాక్యం అనమాట ఆ వాక్యం ఆయన స్వరాన్ని మనం వినాలి విని దాన్ని పాటించాలి నిజానికి మన జీవితం రెండు విషయాలేనండి క్రిస్టియన్స్గా దేవుని స్వరాన్ని విని ఆయన చెప్పింది మనం చేయాలన్నమాట నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి ఇరవై మూడో క్రితం నేను ఎప్పుడు చెప్తాను మీరు చదవండి అమ్మా ఎందుకంటే జర్మనీలో ఒక ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ అండి నేను విన్నాను ఆయన మందులు రాసేటప్పుడు పేషెంట్స్కి ఫస్ట్ రీడ్ సామ్ ట్వంటీ త్రీ అని రాసి మందులు రాసిస్తారంట మీరు ఇరవై మూడో క్రితం చదివి మందులు వేసుకోండి ఇది నిజానికి మందుల సీసా అండి అనారోగ్యం ఉన్నప్పుడు డాక్టర్స్ మందులు ఇచ్చి మూడు సార్లు వేసుకోవాలి త్రీ టైమ్స్ ఎ డే ఆఫ్టర్ ద మీల్స్ అంటారు కదా ఇది కూడా అంతే మందుల సీసా అనమాట మంచి ట్యాబ్లెట్స్ మనం వేసుకుంటుంటే మనకి స్వస్థత జ్ఞాన గ్రంథం పదహారు పన్నెండులో సెలోమోన్ అంటాడు ప్రభా మందులు మాకులు కాదు ఎల్లరి వ్యాధిని నయం చేసేది నీ వాక్యమే యేసు ప్రభు వాక్యాన్ని పంపి స్వస్థపరిచాడండి కీర్తన నూట ఏడు ఇరవైలో ఉంటుందన్నమాట అప్పుడు అనారోగ్యంగా ఉంటే నేను చెప్తాను మా తే ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు చదవండి అమ్మా అక్కడ ఏసుప్రభు ఎలా కుష్ఠరోగిని రోగిని వాళ్ళ అత్తమ్మని శతాధిపతి సేవకుణ్ణి పక్షవాత రోగిని యాయురు కుమార్తెని ఆయన ఎట్లా స్వస్థపరిచాడో అదే మనకి జరుగుతుంది అనమాట కర్ర ఎత్తడం అంటే వాక్యాన్ని చదివి విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి అప్పుడు పేదరు అత్తని తాకావు ఇప్పుడు నన్ను తాకుతున్నావు ప్రభా మా రోగాలను సిలువలు మోసవుతాండీ పక్షవాత రోగి పాపాలు మన్నిచించి స్వస్థతపరచావు నన్ను కూడా స్వస్థపరచు ఎష్ యాభై మూడు ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఎష్ షా యాభై మూడు ఐదు అనమాట ఎక్కడెక్కడ స్వస్థత ఉందో రక్తస్రావ రోగి అంటుందో ఆయన అంగీ అంచు తాకితే నాకు స్వస్థత మార్క్ ఐదు ఇరవై ఎనిమిదిలో అలా ఈ దేవుని యొక్క వాక్యం స్వస్థతకి స్వస్థత సంబంధించిన వాక్యాలు చదివి విశ్వసించి అలాగే ప్రార్థించాలన్నమాట ప్రార్థన అంటే దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని నోటితో దేవునికి తిరిగి పలకడం అనమాట దేవుని వాక్యం హృదయంలోకి తీసుకొని నోటితో తిరిగి దేవునికి పలకడం అనమాట ప్రభా రాయబడి ఉంది కదా నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత అని కనుక ప్రభా నన్ను స్వస్థపరచు నా అనారోగ్యం సిలువ సెలవు మీద మోసా నా పాపాలని మన్నించు నీ రక్తంలో జీవం ఉంది ప్రభా నీ రక్తంతో నన్ను కడిగి నీ జీవం నీ రక్తం నాకు దయచేయి అలా వాక్యం ప్రకారం ప్రార్థించుకోవాలి నూతన నిబంధనలో స్వస్థత అనేది ఒక ముఖ్యమైన భాగం అండి ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక ప్రభా తండ్రి కుమారరిశుద్ధ ఆత్మల మధ్యలో మీ మధ్యలో జరిగిన ఒప్పందం ప్రకారం తండ్రి మా పాపములన్నీ కూడా మీరు ప్రభు మీద మోపారు అలాగే పరిశుద్ధ ఆత్మ మా హృదయంలో నివసిస్తూ మా హృదయంలో మీ వాక్యాలన్నీ మీ ఆజ్ఞలన్నీ కూడా రాసి మేము వాటిని పాటించేలాగా చేస్తారు అలాగే నూతన నిబంధనలో స్వస్థత ఒక ముఖ్యమైన అంశంగా ఉంది కనుక మాకు స్వస్థత దయచేయండి అన్నిటికంటే ముఖ్యంగా మోస ఎలా తన కర్రని చాచినప్పుడు అద్భుతాలు మీరు చేశారు ప్రభా ఇదిగో ఈ దేవుని వాక్యం అనే కర్ర నాయన మేము దాన్ని పఠించి మా హృదయంలో దాచుకొని ప్రభా నోటితో నాయన వాటిని పలకడం ద్వారా అంటే కర్రని చాచడం ద్వారా ఈ వాగ్దానాలన్నీ పొందడానికి మా కృప దయచేయండి ఏ కర్ర దేని కొరకు వాడాలి మా కృపని దయచేయండి యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుని వాక్యం అనే కర్రని వాడి దేవుని నుంచి అద్భుతాలు పొందుకొనండి గాడ్ బ్లెస్ యూ